హుజూర్ నగర్ లో జరిగే కేసీఆర్ బహిరంగ సభను అడ్డుకుంటామన్నాయి ఓయూజేసీ సంఘాలు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించకుండా హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ వెళితే అడ్డుకుంటామని హెచ్చరించారు ఓయూజేసీ. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ బహిరంగ సభను అడ్డుకుంటాం హుజూర్ నగర్ కేసీఆర్ బహిరంగ సభను అడ్డుకుందాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా హుజూర్ నగర్ కు వస్తున్న కేసీఆర్ బహిరంగ సభను అడ్డుకుంటాం. నా పేరు ఎల్చల దత్తాత్రేయ, ఓయూజేఏసీ అధ్యక్షుడిగా మాట్లాడుతా ఉన్నాను. ఆర్టీసీ కార్మికులు 11 రోజులుగా నిరవధికంగా చేస్తున్న వాళ్ళ హక్కుల పరిష్కారం కోసం సాగుతున్న సమ్మెను ఇంకా ప్రభుత్వం చర్చలు జరపకుండా చూస్తూనే కూర్చుంటా ఉంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. రేపు హుజూర్ నగర్లో జరిగే మీ బహిరంగ సభ లోపు మీరు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఖచ్చితంగా రేపు ఆ హుజూర్ నగర్లో మీ సభను అడ్డుకొని తీర్తామని చెప్పేసి కూడా ఓయూజేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో ఎంతో ప్రాణాలు తెగించి పోరాటం చేశారు. సకల జనుల సమ్మె, సాగర్ హారం, మిలియన్ మార్చ్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు వాళ్ళ ఉద్యోగాలను కాపాడుకోవడం కోసం 4-5 కార్మికులు ప్రాణత్యాగాలు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ కేసీఆర్ గారు ఎలా ఉన్నారంటే నీడో చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్టుగా రాష్ట్రమంతా ఆర్టీసీ కార్మికుల చేత అగ్నిగుండమైతా ఉంటే చూస్తూ కూర్చుంటా ఉన్నాడు. ఖబర్దార్ కేసీఆర్, ఒక్కవేళ నువ్వు ఆర్టీసీ కార్మికుల సమస్యలను హుజూర్ నగర్ బహిరంగ సభ లోపల పరిష్కరించకపోతే తప్పకుండా ఎక్కడికక్కడ మహాత్మాగాంధీ, పాలమూరు అన్ని యూనివర్సిటీల విద్యార్థులందరం కూడా హుజూర్ నగర్ చేరుకొని అక్కడ మీ అభ్యర్థిని ఓడించడంతో పాటు నీ బహిరంగ సభను కూడా అడ్డుకుంటామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. వర్దిలాలి ఓయూజేఏసీ నాయకత్వం, వర్దిలాలి ఓయూజేఏసీ నాయకత్వం, వర్దిలాలి పరిష్కరించాలి ఆర్టీసీ కార్మికుల సమస్యలను, పరిష్కరించాలి డిమాండ్లను. జై తెలంగాణ, జై తెలంగాణ.